శిని కటసల గుండా అసలు హైదరాబాదులు అంత మాయాబజార్ లెక్కనే కొడుతున్నది కాదల్లా. ఏం కొడుతుంది అని అంటారా? ఎండ ఉన్ను వాన, అగో రాత్రంతా మస్తు ఉడకపోసింది. తెల్లారి 10:11 కాగానే ఫుల్గా ఎండ దంచింది. ఓషి నీ కొంపదీసి ఆనకాలం తర్వాత డైరెక్ట్ ఎండాకాలమే వచ్చిందా ఏంది? చలికాలం గాయమైపోయిందా ఎట్లా అని ఇగో ఇట్లా పరాష్ ఖాన్కి అనుకున్నా. గంతే ఇక పగటీలు కాగానే బొయ్య బొయ్య వాన పడ్డది కాదు, అగో చూడండి మీరే. అవుల్లా ఫస్ట్ ఎండ సుర్రుమని చంపింది, ఇక సూర్యునికి ఆష్టకచ్చిందో లేకుంటే ఏదైనా పనిపడి సగం దినమే డ్యూటీ చేస్తా అనుకున్నాడో ఏందో. పగటిలి కాగానే మాయమైపోయిండు. ఇక వానదేవుడు డ్యూటీ ఎక్కిండు. ఇక చూడిగా సంపుడే సంపుడు సంపుడే సంపుడు వానైపోయిందా. ఇక మల్ల సూర్యుడు మనసులో ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ మళ్ళీ వానదేవుని వాపస్ మర్రగొట్టి మళ్ళీ డ్యూటీ ఎక్కిండు. అదంతా మళ్ళీ మాపటీలి అట్లా సూర్యుడు గుట్టలకు జాక్కున్నాడో లేదో కథం. మళ్ళీ వానదేవుడు రైమనొచ్చిండు, మళ్ళా కొట్టిండు. ఇట్లా ఎండ వాన వాన ఎండ మళ్ళ వాన, ఇదే కథ అయింది. అంత చిత్ర విచిత్రంగా మారిపోయింది వాతావరణం అంతా. అసలే ఈ నడుమ దిగ్మల బీమార్లు వస్తున్నాయి, జ్వరాలతోనే పంటుర్రు, డెంగీ గింగి అంటురు, ఏమన్నంటే వాతావరణమే అని చెప్తురు. ఓ దిక్కు ఇట్లా నడుస్తుంటేనే ఇంకో దిక్కు ఇగో ఒక్క రోజులనే 3-4 తీర్లు మారిపోయింది. మరి ఎందుకు ఇట్లా మారింది, ఏమిటికి ఇట్లా అయిందని జరసేపు నేనే ఎంక్వైరీ చేసిన. ఆఖరికి తేలింది ఏందయ్య అంటే, మబ్బులు ఉంటాయి కదా మబ్బులు, గా వానని పట్టుకొచ్చే నైరుతి మబ్బులు, గా నైరుతి మబ్బులట బాయ్ బాయ్ అనుకుంటా పోయే యాళ్ళైందట. ఇవి పోతే ఈశాన్య మబ్బులు వస్తాయట, ఇవి పోవుడు అవచ్చుడు. ఇట్లా రాకపోకలప్పుడు వాతావరణం జ్వరం తిట్టమటం అవుతుందట. నేనుందునా పోదురా అని లాస్ట్ నిమిషంలో నైరుతి మబ్బులు అనుకుంటాయి కావచ్చు. అద్దునా ఇంకొన్ని వద్దురు అటటే తిరుగుదునా అని ఈశాన్య మబ్బులకు మనసులు అనిపిస్తుందట. అందుకే ఇట్లా ఎండ వాన చలి 3 గడియ గడియకు మారుతాయి. గట్లనే మారిందని చెప్తురు సైన్స్ వాళ్ళు.